సరే నా అట్లా రైట్ ఇక్కడ ఏమైతే ప్రాబ్లం లేదు కదా మీకు ఏమైంది వాడు వీడు తాయి ఎవరు ముందట కింది పెట్టు పచ్చిపల్లికాయ సార్ ఆడు చెట్టు ఓహో బండి మీద ఆడు చెట్టు చల్ కోసాయి గారి కొంచెం సైడ్ చేయాలండి మీరు ఓకే
ఎండెత్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈ తెనుగువాడ మా రహమత్పుర ఏరియా ఏదైతే ఉన్నదో ఈ ఏరియా సంబంధించిన అన్ని మంచి చెడు ఏం జరుగుతున్నది ఈ ఏరియాలో అనే ఉద్దేశంతో సార్ ఒకసారి అందరితోటి ప్రజలతో మాట్లాడి ఎవరైనా బయట వ్యక్తులు ఉన్నారా ఇక్కడ వాళ్ళే ఉన్నారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. పోలీస్ తరఫున పోలీస్కి సంబంధించి మాత్రమే అన్నీ అంటే వేరే డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ సంబంధించి మేము ఏం చేయాలి దాంట్లో మీరు ప్రజలు ఏం చేయాలి ఓకే దానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఈ దీనికి సంబంధించి అన్ని ఏరియాలు మీకు సంబంధించిన లొకాలిటీలన్నీ కూడా ఒక 100 మంది పోలీసులతో ఈరోజు అంతా అన్ని ఇళ్లను చెక్ చేయడం జరిగింది. అందులో ఎవరన్నా ఇక్కడ వాళ్ళే ఉన్నారా బయట వాళ్ళు వచ్చినారా అనేది కూడా మేము చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని అందులో దాదాపు బాగానే ఉంది ఏరియాలో. కాబట్టి మీరు మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మీకు సంబంధించిన అందరూ ఈ ఏరియా ఈ రమేష్పుర ఈ ఏరియాకి సంబంధించిన అందరూ కలిసి మీ అందరు కమ్యూనిటీ పోలీసులో భాగంగా మీరంతా కూడా సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే మీకు తెలుసు పాతగా ఇష్యూలు ఏమి జరిగినాయో మీకు అందరికీ ఐడియా ఉన్నది. కాబట్టి అటువంటి ఏం జరగకుండా ఉండాలి మీరందరూ కూడా మంచి కలిసిమెలిసి ఉండాలంటే వేరే అసహ్య కార్యక్రమాలు చేసే వాళ్ళు భయపడాలంటే కంపల్సరీగా మనం ఈ సీసీటీవీలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అంత ఇంకా అందరు కలిస్తే పెద్దగా దాని ఏమంటారు ఆర్థికంగా భారం అనిపించేది అందరు కలవాలి. అంత అందరు 100, 50, 1000, 2000 ఉన్న వాళ్ళు 5000, 10000 వేసుకుంటే తొందరగా మీ ఏరియా కవర్ అయిపోతుంది. మీ ఏరియా సర్వలెన్స్లో ఉంటుంది ఎప్పుడు నిఘాలో ఉంటుంది పోలీస్ ఎప్పుడు రావాల్సిన పని లేదు. మీరు మేము అక్కడ ఉండి కూడా చూసుకుంటాం చూసుకొని వచ్చి ప్రతిసారి వీడు తాగుతున్నాడు వీడు న్యూస్ ఏం చేస్తున్నాడు అని మీకు చెప్పడం కూడా అవసరం ఉండదు. అక్కడ మాకు కనబడుతుంది రాగానే ఇమీడియట్లీ పోలీస్ వస్తుంది వాళ్ళకి ఏం చేయాలనో అది చట్టపరంగా చేస్తారు. వాళ్ళకి కూడా భయం ఉంటుంది మేము రాకుండా కూడా వాడికి ఏమైనా ఉన్నది అంటే వాడు భయపడతాడు. మీకు కూడా కనబడుతున్నది ఇక్కడ ఇప్పుడు 2-3 కెమెరాలు ఇక్కడ చూడగానే మీకు వస్తుంది. మేము ప్రతిసారి చూడాల్సిన పని లేదు మీరు కూడా ప్రతిసారి బాధపడాల్సిన పని లేదు. మీ మహిళలు పిల్లలు ఆడపిల్లలు అందరూ రక్షణగా ఉంటుంది పోలీసు కూడా ఉంటుంది మీకు కూడా అందరికి బాగుంటుంది. కాబట్టి మీరంతా కంపల్సరీ ఎటువంటి మాట్లాడుకొని అందరికీ అవసరమే కాబట్టి మనం చేసుకోవాలి. ఇది కూడా ఒక 15 రోజుల్లో చేసుకుంటే మంచిది. ఇంకేమైనా టైం కావాలంటే చేసుకోండి. ఓకే టౌన్ సిఏ గారు ఉంటారు మొత్తం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఇదనే కాదు ఓన్లీ సీసీటీవీలు కాదు ఏమి ఇక్కడ జరుగుతున్నా మీకు ఏమైనా బయట నుంచి వచ్చినా ఇంకేమైనా చేస్తారా అనుకున్నా ఏది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పోలీస్కి ఇవ్వాలి. తర్వాత అంటే ఇప్పుడు పెట్రోలింగ్ నడుస్తుంది లేకపోతే రోజు పోలీస్ వస్తుంది మీ ఏరియాలో టచ్ చేస్తుంది కంపల్సరీ. 2-3 రోజుల్లో మేము అది కూడా ప్రారంభిస్తాం. 2-3 రోజుల్లో మీ ఏరియాలో పోలీస్ టచ్ చేసిపోతుంది అంటే ప్రతిసారి 1-2 గంటలకు ఒకసారి మీ ఏరియా పోలీస్ వచ్చిపోతుంది అట్లా చేస్తాం. ఓకేనా? ఈరోజు కాటన్ అండ్ సెర్చ్ నిర్బంధ తనిఖీలో భాగంగా మన నూతన ఎస్పీ సువీందర్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈరోజు తినువాడ రహమత్పూర్ ఏరియాలో కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా అనుమానిత వ్యక్తులను మరియు వస్తువులను వెహికల్స్ని అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది లేదన్నట్టయితే వాటిని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఈ 2 ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ అన్నీ దాదాపు అన్ని ఇళ్లను మేము చూడడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కోఆపరేట్ చేసినారు. అందరు కూడా కమ్యూనిటీ పోలీసింగ్కి మేము బాగా దానిలో భాగంగా సీసీటీవీలు అండ్ నిఘా ఏరియాలో ఉండడానికి గాను అందరు కోఆపరేట్ చేస్తామని పెట్టుకుంటామని ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదే రకంగా జగిత్యాల పట్టణకు సంబంధించిన మరియు ఇండియాకు సంబంధించిన ప్రజలు కూడా ఇదే రకంగా ఈ ఏరియాలకు సంబంధించిన అయితే పబ్లిక్ ఎట్లా కోఆపరేట్ చేసిందో అందరూ కూడా అలాగే కోఆపరేట్ చేస్తూ ఈ కమ్యూనిటీ పోలీసు వల్ల అందరూ ఈ జగిత్యాల రెవెన్యూ డివిజన్ సబ్ డివిజన్ పోలీసుల్లో భాగంగా కూడా జగిత్యాల పట్టణం కూడా అందరూ కూడా సీసీటీవీలు ఈ ఏరియాలో కూడా అందరూ కూడా ఇక టౌన్ ఎవరి ఏరియాలో వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ అందరూ కూడా తిరిగి అందులో భాగంగా మీటింగ్ పెట్టి సీసీటీవీస్ కోసం తిరగడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి ప్రజలు ఈ కమ్యూనిటీ పోలీసుని విజయం చేయాలని కోరి 4 సీఐలు 15 మంది ఎస్ఐస్ దాదాపు 50 మంది కానిస్టేబుల్స్ మొత్తం మొదలు
వంద మంది వరకు పోలీసులు ఈ కాటన్ చర్చ్లో పర్వం జరిగింది. దాంట్లో భాగంగా 33 టూ వీలర్స్ వెహికల్స్, ఒక ఆటో పేపర్స్ వాళ్ళు చూపించలేదు. దానికోసం ఇక్కడ చెక్ చేస్తున్నాము. దానిలో భాగంగా మేము ఇప్పటివరకు అయితే సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ వెహికల్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది.